गुड मॉर्निंग स्टूडेंट्स, डिग्री फर्स्ट ईयर टीएम वाली क्लास नेक्स्ट ऑलरेडी मन को ऊमाइकोटीना लेदा ऊमाइसिटिस कंप्लीट टॉपिक एस्कोमाइकोटीना एस्कोमाइकोटीना अने यूमाइकोटा अति पेद्द उप विभाग एस्कोमाइकोटीना अने यूमाइकोटा अति पेद्द उप विभाग ऐस्कोमाइकोटीना शिलींध्रालु पूतिकाहारुलुगा कुल्लुचुन्न सेंद्रीय पदार्थालपै निवसिस्तायन्नमाट। पूतिकाहारुलंटे कुल्लुचुन्न मोक्कल जंतु कलेबराल मीद निवसिस्तायि। ऐस्कोमाइकोटीना शिलींध्रजालं तंतुरूप शाखारहित विभाजकयुत बहुगणितंगा उंटुंदि। शिलींध्रजालं ए विधंगा उंटुंदि? तंतुवुल मादिरिगा उंटुंदि, शाखारहितंगा, एटुवंटि शाखलु कूडा उंडवु। విభాజకయుత అంటే మధ్య భాగంలో విభాజకాలు ఉంటాయి, ఇలా ఉంటుంది దాని బాడీ, తంతువులివి మధ్య భాగంలో ఇలా విభాజకాలు ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఈ శిలీంద్రజాలంలో కనకవచం అనేది కైటిన్ పదార్థం చేత నిర్మితమై ఉంటుంది. దేని చేతమ్మ? కైటిన్ పదార్థం చేత. కైటిన్ ఇంకేమంటారు? శిలీంద్రాల యొక్క సెల్యులోజ్ అని కూడా పిలుస్తారు. ఈ శిలీంద్రజాలంలోని నిల్వ ఆహార పదార్థం గ్లైకోజన్ రూపంలో ఉంటుంది. నిల్వ ఆహార పదార్థం గ్లైకోజన్, కనకవచము కైటిన్. నెక్స్ట్ ఇందులో ప్రత్యుత్పత్తి తీసుకున్నట్లయితే ఈ శిలీంద్రాలలో అలైంగిక లైంగిక విధానాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఈ శిలీంద్రాల్లో అలైంగిక ప్రత్యుత్పత్తిని కణ విచ్ఛితి ఈస్ట్లో చూస్తాము, ప్రరోహాల ద్వారా కూడా ఈస్ట్లో చూస్తాము, కొనీడియంల ద్వారా పెన్సిలియంలో. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆస్కోమైకోటినాకు ఈస్ట్ అండ్ పెన్సిలియం. ఈ శిలీంద్రాల్లో లైంగిక ప్రత్యుత్పత్తి సంయోగ బీజాల స్పర్శ ద్వారా, శాకీయ కణాల మధ్య సంయోగం స్పెర్మటైజేషన్ ద్వారా జరుగును. సంయోగ బీజాల స్పర్శ మీకు అంతకుముందు ఊమైసిటిస్లో చెప్పాను కదమ్మా, అది సంయోగ బీజాల స్పర్శ అంటే. ఆస్కోమైకోటినాలో పురుష బీజాశయాన్ని ఆంతరీడియం అని, స్త్రీ బీజాశయాన్ని ఆస్కోగోనియం అని అంటారు. ఆస్కోమైకోటినాలో ఏర్పడే ఫలనాంగాలను ఆస్కోకార్పులు అంటారు. ఫలనాంగాలను ఏమంటారమ్మా? ఆస్కోకార్పులు. ఈ ఆస్కోకార్పులు అనేక సంచుల వంటి ఆస్కస్లను ఏర్పరచును. ప్రతి ఆస్కస్లో 8 ఆస్కోస్పోర్లు ఏర్పడతాయి, కానీ ఈస్ట్లో మాత్రం 4 ఆస్కోస్పోర్లు ఏర్పడతాయి. అసలు ఆస్కస్ అంటే ఏంటిది, ఆస్కోస్పోర్లు అంటే ఏంటో చూద్దాం. ఆస్కోమైకోటినాలో 5 రకాల ఆస్కోస్పోర్లు ఉంటాయి. అవి క్లిస్టోతీసియం, పెరితీసియం, అపోతీసియం, ఆస్కోస్ట్రోమా, హాస్టరోతీసియం. ఫస్ట్ది క్లిస్టోతీసియం. క్లిస్టోతీసియం అంటే చూడండి, రంధ్రరహితమైన గోళాకారపు ఆస్కోకార్పును క్లిస్టోతీసియం అంటారు. ఇది క్లిస్టోతీసియం. ఎలా ఉంది చూడండి, రౌండ్గా ఉంటుంది, 2-3 కణాల మందంలో ఉంటుంది. ఇక్కడ ఎక్కడ కూడా రంధ్రాలు లేవు. రంధ్రరహితమైనటువంటి గోళాకారపు ఆస్కోకార్పును క్లిస్టోతీసియం అంటారు. ద్వికేంద్రకాలు కలిగిన తంతువులను ఆస్కోజీనస్ తంతువులు అంటారు. ఈ మధ్యలో తంతువుల్లాగా ఉన్నాయి కదమ్మా, ఈ తంతువుల్లాగా ఉన్నటువంటి వాటిని ఆస్కోజీనస్ తంతువులు అంటారు. ఇందులో ప్రతి ఒక్క తంతువులో కూడా 2 కేంద్రకాలు కలిగినటువంటి కణాలు ఉంటాయి. ఈ ఆస్కోజీనస్ తంతువులు ఆస్కస్లను ఏర్పరుస్తాయి. ఇలా రౌండ్గా ఉన్నాయి కదమ్మా, వీటిని ఆస్కస్లు అంటారు. ఆస్కస్ లోపల కేంద్రకాల మధ్య సంయోగం జరిగి ద్వయస్థితిక కేంద్రకం ఏర్పడును. ఇందులో ఈ ద్వయస్థితిక కేంద్రకం మొదటగా ఒకసారి క్షేకరణ విభజన జరిగి 4 ఏకస్థితిక కేంద్రకాలను ఏర్పరచును. ఈ కేంద్రకాలు ఒకసారి సమవిభజన చెంది మొత్తం 8 కేంద్రకాలను ఏర్పరచును. ఇందులో ప్రతి ఒక్క ఆస్కస్లో 8 కేంద్రకాలు ఉంటాయి. ప్రతి కేంద్రకము కొంత జీవ పదార్థంతో కలిసి ఒక సిద్ధ బీజంగా రూపొందుతుంది. దీనినే ఆస్కోస్పోర్ అంటారు. ఒక్కొక్క ఆస్కస్లో సాధారణంగా 8 ఆస్కోస్పోర్లు ఉంటాయి. ఈ లోపల ఉన్న వాటిని ఆస్కోస్పోర్లు అంటారు, దీన్ని ఆస్కస్ అంటారు. దీన్ని మొత్తాన్ని కలిపితే క్లిస్టోతీసియము అంటారు. ఆస్కస్లో ఆస్కోస్పోర్లు వృద్ధి చెందిన తర్వాత ఫలనాంగం చుట్టూ ఉన్న పరిచర్మం క్షీణించిపోయి ఆస్కోస్పోర్లు బయటికి విడుదలవుతాయి. ఇది క్షీణించిపోయి ఆస్కోస్పోర్లు బయటికి విడుదలవుతాయి.
నూతన శిలీంద్రజాలాన్ని ఏర్పరుస్తాయి. యాక్చువల్గా అసలు యాస్కస్ యాస్కోస్పోర్లు అంటే ఏంటంటే సిద్ధ బీజాశయము. శిలీంద్రంలో సిద్ధ బీజాశయాన్ని యాస్కస్ అంటారు లేదా ఫలనాంగం అంటారు. ఇక్కడ సిద్ధ బీజాశయాలని పిలవకుండా ఫలనాంగం అని పిలుస్తారు. ఈ ఫలనాంగాలను యాక్చువల్గా ఇంగ్లీష్లో యాస్కస్లు అంటారు. అయితే ఈ యాస్కస్లో అవి ఉన్నటువంటి నిర్మాణాన్ని ఆధారంగా చేసుకొని ఈ ఐదు రకాల పేర్లను ఇచ్చారన్నమాట. ఇప్పుడు క్లిస్టోతీసియం గురించి చూసినాం. క్లిస్టోతీసియం అంటే పరిచర్మం ఉండి దాని లోపల 8 యాస్కస్లు ఉంటాయి. మళ్ళీ ఒక్కొక్క యాస్కస్లో 8 యాస్కోస్పోర్లు ఉంటాయి. ఈ మధ్యలో ఉండేటటువంటి తంతువులను మనము ద్వయస్థితిక కేంద్రకాలు కలిగినటువంటి తంతువులు అంటారన్నమాట. నెక్స్ట్ రెండవది పెరితీసియం. ఈ పెరితీసియం ఎలా ఉంటుందంటే కూజా ఆకారంలో ఉన్న యాస్కోస్పోర్ను పెరితీసియం అంటారు. ఈ ఫలనాంగం అగ్రభాగంలో ఉన్న రంధ్రంను ముఖరంధ్రం అంటారు. ఫలనాంగంను ఆవరించి పరిచర్మం ఉండి రక్షణ పొరలాగా ఉంటుంది. ముఖరంధ్రంనకు దిగువ భాగంలో కొన్ని వంద్యమైన తంతువులు ఉంటాయి. వీటిని ముఖరంధ్ర పరితంతువులు అంటారు. నెక్స్ట్ మధ్య భాగంలో సహతంతువులు ఉంటాయంట. వీటి యొక్క డయాగ్రామ్ ఇక్కడ ఉంది చూడండి. పెరితీసియం ఏ ఆకారం అన్నా కూజ ఆకారం ఇలాగనే ఉంటుంది కానీ కూజ ఆకారంలో ఉన్నటువంటి పెరితీసియంలో మళ్ళీ ఏముంటాయి ఆస్కస్లు. ఇవి ఆస్కస్లు. ప్రతి ఒక్క ఆస్కస్లో మళ్ళా 8 ఆస్కోస్పోర్లు ఉంటాయన్నమాట ఒక్కొక్క దాంట్లో. నెక్స్ట్ ఈ యాస్కోస్పోర్లో మధ్య భాగంలో అటు ఇటు సహాయం చేసేటటువంటి సహతంతువులు ఉంటాయి. ఈ భాగాన్ని ముఖరంధ్రము అంటారు. నెక్స్ట్ ఈ ముఖరంధ్రానికి చిన్న చిన్న కేశాల వంటి నిర్మాణాలు ఉంటాయి. వాటిని ముఖరంధ్రపు పరితంతువులు అని పిలవడం జరుగుతుంది. ఇది పెరితీసియం యొక్క నిర్మాణం. నెక్స్ట్ థర్డ్ది అపోతీసియం. అపోతీసియం యొక్క నిర్మాణం చూసినట్లయితే ఇది ఒక కప్ షేప్ లాగా ఉంటుంది. కప్ నిర్మాణం ఉండి ఈ పైభాగంలో మొత్తం కూడా మనకు యాస్కోస్పోర్లు లేదా యాస్కస్లు ఉంటాయి. ఇక ఇలా ఉన్నటువంటి పెద్ద భాగాన్ని యాస్కస్ అని, మళ్ళీ యాస్కస్లో చిన్న చిన్న రౌండ్గా ఉన్నాయి కమ్మ వాటిని యాస్కోస్పోర్లు అని అంటారు. ఈ యాస్కోస్పోర్లకు పైభాగంలో, ఇక్కడ జూమ్ చేస్తాను చూడండి, యాస్కోస్పోర్లకు పైభాగంలో ఇక్కడ ఒక చిన్న క్యాప్ లాంటి నిర్మాణం ఉంది కదమ్మా, క్యాప్ లాగా, ఇది మూత అన్నమాట. ఈ మూతని ఏమంటారంటే ఉపరికులం అంటారు. ఈ మూతని ఉపరికులం అంటారు. ఇక్కడ ఉన్నది ఏంటిదంటే సహతంతు. ఇక్కడ ఉన్నది సహతంతువులు. నెక్స్ట్ యాస్కస్ల మధ్యలో మనకున్నటువంటి శిలీంద్రజాలాన్ని ఏమంటారంటే ఈ పైభాగంలో ఉన్నటువంటి శిలీంద్రజాలాన్ని హైమీనియం అంటారు. ఏమంటారమ్మా? హైమీనియం అంటారు. ఈ క్రింది భాగంలో ఉన్నటువంటి శిలీంద్రజాలాన్ని సబ్ హైమీనియం అంటారు. ఏమంటారు? సబ్ హైమీనియం. నెక్స్ట్ ఈ సైడ్ భాగంలో రౌండ్ రౌండ్గా ఉన్నటువంటి శిలీంద్రజాలాన్ని ఎక్టల్ ఎక్సిఫులం అంటారు. ఏమంటారు? ఎక్టల్ ఎక్సిఫులం అంటారు. మధ్య భాగంలో ఉన్నటువంటి శిలీంద్రజాలాన్ని మెడుల్లరీ ఎక్సిఫులం అంటారు. ఏమంటారు? మెడుల్లరీ ఎక్సిఫులం. పేర్లు బాగా గుర్తుంచుకోవాలమ్మా. పైభాగంలో ఈ భాగంలో ఉన్నటువంటి శిలీంద్రజాలాన్ని హైమీనియం అని, ఈ క్రింది భాగంలో అడ్డుగా ఉన్నదాన్ని సబ్ హైమీనియం అని, మధ్యలో ఉన్నదాన్ని మెడుల్లరీ ఎక్స్ఫోలియం అని, ఈ సైడ్లో ఉన్నటువంటి దాన్ని ఎక్టల్ ఎక్సిఫులం అని పిలుస్తారు. ఇది అపోతీసియం యొక్క నిర్మాణం. నెక్స్ట్ వచ్చేసి మనకు ముఖ్యంగా ఈ మూడింటి గురించే ఇచ్చాడు. ఏంటంటే అవి క్లిస్టోతీసియం ఒకటి, రెండవది అపోతీసియము, మూడవది పెరితీసియం. ఈ మూడింటి గురించే మనకు ఇచ్చిండు ఇందులో క్లియర్గా. అయితే ఇంకా ఉన్నాయి 4-5. నాలుగవది ఏంటిదంటే యాస్కోస్ట్రోమా. స్ట్రోమా అనే శిలీంద్ర కణజాలంలో బిలాలు ఏర్పడతాయి. ఈ బిలాల్లో ద్విస్తరయుత కుడ్యం గల యాస్కస్లు ఏర్పడతాయి. ఒక్కొక్క బిలం పెరితీసియంను పోలి ఉంటుంది. పెరితీసియం లాగానే ఉంటుందట యాస్కోస్ట్రోమా. కాకపోతే ఇందులో యాస్కస్లు ద్విస్తరయుత కుడ్యం అంటే రెండు స్తరాలు కలిగినటువంటి కుడ్యం కలిగినటువంటి యాస్కస్లు ఉంటాయి. ఐదోది హాస్టరోతీసియం.
నావ ఆకారంలో ఉన్న ఆస్కోస్పోర్లను హాస్టరో తీసేయమంటారు. ఇక్కడ సహతంతువులు ఉండవు, నావ ఆకారంలో ఉంటాయంట. ఇలా నావ ఆకారంలో ఉండేటటువంటి దాన్ని హాస్టరో తీసేయమని పిలవడం జరుగుతుంది. ఇది దేని గురించి అంటే ఆస్కోమైకోటినాలో ఫలనాంగాల గురించి ఈ క్లాస్ అన్నమాట.